తిరుమలలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపుతోంది. మహారాష్ట్రకు చెందిన 7.5 వయసున్న చిన్నారిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న మండపంలో నిద్రిస్తుండగా చిన్నారిని ఎత్తుకెళ్లారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మోహన్ అందిస్తారు. మోహన్, చిన్నారి ఆచూకీ లభించిందా? సంతోష్, ఈ ఉదయం 7 గంటల ప్రాంతంలో శ్రీవారికి సంబంధించినటువంటి దర్శనం కోసం మహారాష్ట్రలోని లాతూర్ ప్రాంతానికి చెందినటువంటి భక్తులు రావడం, వారికి సంబంధించినటువంటి చిన్నారి వీరేష్ తప్పిపోవడం జరగడం జరిగింది. ఇప్పటి వరకు కూడా ఆచూకీ లభించినటువంటి పరిస్థితి. మహారాష్ట్రలోని లాతూరు చెందినటువంటి ప్రశాంత్ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారి దర్శనార్థం నిన్న తిరుమలకు చేరుకున్నారు. తిరుమలలో భక్తుల రద్దీ నేపథ్యంలో వారికి వసతి సౌకర్యం దొరకకపోవడంతో తిరుమలలో ఉన్నటువంటి యాత్రికుల వసతి సముదాయం రెండు ఎదురుగా ఉన్న మండపంలో విశ్రమించారు. వారు ఇవాళ ఉదయం స్నానం చేయడానికి యాత్రికుల వసతి సముదాయానికి వెళ్తున్నటువంటి సమయంలో నిద్రిస్తున్నటువంటి వీరేషుని అలానే ఒక్కనే వదిలేసి వెళ్ళిపోయారు. అదే సమయంలో గుర్తు తెలియనటువంటి వ్యక్తి వీరేషుని ఎత్తికెళ్ళినట్లుగా కూడా సీసీటీవీ సంబంధించి విజిలెన్స్ అధికారులు సీసీటీవీ ఫుటేజ్ లో గుర్తించారు. ఆ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా వారు పోలీసులకు అందించడం జరిగింది. ఆ యువకుడు కూడా మంకీ క్యాప్ ధరించడం ఉండదు, స్పష్టమైనటువంటి ఆనవాళ్లు లభించలేదు. దీంతో మరోవైపు సీసీ ఫుటేజ్ లో అతనికి సంబంధించినటువంటి ఆధారాలు ఏమన్నా లభిస్తాయన్న దిశగా కూడా ప్రస్తుతం పోలీసులు పరిశీలన జరుపుతున్నారు. మరోవైపు 10 ప్రత్యేక టీములను అర్బన్ ఎస్పీ అన్బురాజన్ రంగంలోకి దించారు. చిన్నారి ఆచూకీ కోసం తిరుమలలో 4 టీములు, అదేవిధంగా తిరుపతిలో 6 టీములు ప్రస్తుతం వెతుకులాట చేస్తున్నాయి. ఆ యువకుని ఎత్తుకెళ్ళినటువంటి వ్యక్తి తిరుమలలోనే సంచరిస్తున్నట్లుగా కూడా పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో తిరుమలలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు. కాలినడక మార్గంతో పాటు అలిపిరికి సంబంధించినటువంటి టోల్ గేట్లు, అదేవిధంగా జేఎన్టీకి సంబంధించినటువంటి టోల్ గేట్లు వద్ద కూడా ప్రస్తుతం విస్తృతమైనటువంటి గాలింపులు చేపడుతున్నారు. సంతోష్. థ్యాంక్ యూ మోహన్.